నమస్తే, నమస్కారం, వనక్కం, సల్లాం అలైకుం. వెల్కమ్ టు విజయ్స్ చేతి రుచులు. ఈరోజు మనం చేయబోయే వంట ఏం తెలుసా? ఎస్, రవ్వ లడ్డు. నాకు ఇష్టమైన స్వీట్ అండి. రండి, ఏంటో అది చూసేస్తాం ఈరోజు. సో రవ్వ లడ్డుకి ఫస్ట్ మనము రవ్వని కొత్తగా బాగా వేయించుకోవాలి. రవ్వ లడ్డుకే కాదండి, రవ్వలో ఏం ఐటెం చేసినా మనం అంగిట్లో తెచ్చుకున్నాక రవ్వని కొంచెము డ్రైగా, ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకుంటే మనకు చేసే ఆ ఐటము బాగా వస్తుంది. సో లైట్గా ఫ్రై చేసుకుంటాము. ఇది 1/4 గ్లాస్ రవ్వ ఉంది. సో రవ్వను ఒక 2 మినిట్స్ ఈ మరి సిమ్లో పెట్టుకొని డ్రైగా ఫ్రై చేసుకునేసి దీన్ని ఒక సెపరేట్ కప్లో తీసుకోవాలి. సో రవ్వ రెడీగా ఉంది. సో ఇంత మాత్రం ఫ్రై అయితే చాలు. ఇది ప్రీ ప్రిపరేషన్ అన్నమాట. సో అదే ప్యాన్లో మనం తురుగుకుండా పచ్చి కొబ్బరిని కూడా ఒక 1/2 స్పూన్ ఘీ వేసుకొని పచ్చి కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం రవ్వ లడ్డులో యూజ్ చేసినప్పుడు మన రవ్వ లడ్డు చెడిపోకుండా ఉండాలంటే కొంచెం పచ్చి కొబ్బరిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. చాలా బ్రౌన్గా అక్కర్లేదు, తెమ్మంతా డ్రై అయ్యేవాళ్ళంతే. ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ అది చాలా రఫ్గా ఉంటుంది మన రవ్వ లడ్డులో. కాబట్టి ఫ్రెష్గా మనము ఈ పచ్చి కొబ్బరిని తురుముకొని దాన్ని నెయ్యిలో ఫ్రై చేసుకొని రవ్వ లడ్డులు మనం వేసుకోవాలి. ఇంత మాత్రం ఫ్రై అయితే చాలు. స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకునేది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని సెపరేట్గా కప్పు తీసుకోవాలి. రవ్వ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు 10-15 తీసుకున్నాను, బాదాం పప్పులు 1/10, గ్రేప్స్ 10-15 డ్రై గ్రేప్స్. అప్పుడే ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రెష్ కోకోనట్ తురుము, ఏలక్కల పొడి. ఇది కాకుండా మెయిన్ ఇంగ్రీడియంట్ రవ్వ 1.5 కప్ ఎత్తుకున్నాను. ఆ 1.5 కప్కి సరిపోయేంత 1 కప్ షుగర్, దిస్ ఇస్ ద రేషియో. ఘీ తగినంత 3-4 టేబుల్ స్పూన్ మిల్క్. సో ఇది మన రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంకా మనం రంగంలో దిగిపోతామా? స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. మన రవ్వ లడ్డు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 4 స్పూన్స్ వేసుకున్నాను. సో ఘీ వేడైన తర్వాత ఫస్ట్ మనము కట్ చేసుకున్న బాదాం పప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. బాదాం పప్పులు ఫ్రై అవుతాయి. ఇప్పుడు మనము జీడిపప్పులు వేసుకోవాలి. సో స్లిమ్లో పెట్టుకోవాలండి, చాలా డ్రైగా బ్రౌన్లో ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు గ్రేప్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంతా బాగా ఫ్రై అయింది ఘీలో. ఇప్పుడు దీన్ని ఒక సెపరేట్ కప్లో తీసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అంతా తీసుకున్నాము, అదే కడాయిలో మనము రవ్వని వేసుకోవాలి. ఎంటైర్ రవ్వ లడ్డు ప్రాసెస్ ఇప్పుడు ఈ ఫ్రైయింగ్లోనే ఉంటుందండి. స్లిమ్లో పెట్టుకొని స్టవ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే చాలా బాగా, అది డ్రై బ్రౌన్ అవ్వకూడదు, పచ్చి పచ్చిగా ఉండకూడదు,
సో కాబట్టి ఫ్రైయింగ్ని కొంచెం ఫోకస్డ్గా ఫ్రై చేసుకొని ఉండాలి. ఆల్మోస్ట్ 5 మినిట్స్ దగ్గర మనం ఫ్రై చేసుకోవాలి. సో 3 మినిట్స్ దగ్గర ఫ్రై అయింది చూడండి, ఎంత బాగా రవ్వ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయింది. సో ఈ టైంలో మనం వేయించుకున్న కొబ్బరిని వేసుకోవాలి. సో కొబ్బరి రవ్వ బాగా మిక్స్ అయింది. ఎంటైర్ ప్రాసెస్ స్లిమ్లోనే ఉంది స్టవ్. సో రవ్వ లడ్డుకి మెయిన్ ప్రాసెస్ ఈ ఫ్రైయింగే. సో స్లిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, తక్కువ ఫ్రై అవ్వకూడదు, అప్పుడే రవ్వ లడ్డు బాగా వస్తుంది. సో కొబ్బరి కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము 1 గ్లాస్ షుగర్ ఏం పెట్టుకున్నాము దాన్ని అందులో వేసేవాలి. చూడండి, షుగర్ పొడి చేయలేదు, అట్టే వేసుకుంటున్నాను. స్టవ్ స్లిమ్లోనే ఉంది, అది గుర్తు పెట్టుకోవాలి. షుగరు నేను 1 గ్లాస్ వేసుకున్నాను, నాకు స్వీట్ కొంచెం ఇష్టము. మీరు కొంచెం స్వీట్ తక్కువ అయితే 3/4 గ్లాస్ వేసుకోవచ్చు. సో రవ్వ, కొబ్బరి, చక్కెర, షుగర్ 3 స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాము. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇలా స్టీర్ చేస్తా అంటే షుగరు వేడికి కరుగుతుంది. ఈ టైంలో మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, మిక్స్ చేసుకోవాలి. దీనికి కొలత లేదండి, జీడిపప్పు కానీ బాదాం పప్పు కానీ గ్రేప్స్ కానీ మీ ఇష్టము. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అది మీ టేస్ట్ బట్టి. చూడండి, అన్నీ బాగా మిక్స్ అయింది, షుగర్ కూడా కరుగుతూ వస్తుంది. రవ్వ లడ్డు స్మెల్ అయితే ఇప్పుడే వచ్చేసింది మనకు. సో ఈ టైంలో మనము ఏలకుల పొడి వేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ అయింది మన రవ్వ లడ్డు కావని ఇంగ్రీడియంట్స్ స్టవ్లో. షుగర్ కూడా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ చెప్పుకున్న మిల్క్, 2-3 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాను. మిల్క్ అన్నీ ఒకేసారి పోసుకోకూడదు, లైట్గా పోసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. చాలా మిల్క్ పోసుకోకూడదు, చాలా తక్కువ కూడా ఉండకూడదు. చూడండి, ఈ మరీ వేసినప్పుడు అది ఇలా సెట్ అవ్వాలి. సో మిల్క్ వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ స్టవ్ని మనము ఆఫ్ చేసుకోవాలి. రవ్వ లడ్డు ప్రాసెస్ ఇంతే అండి. ఇప్పుడు చాలా వేడిగా ఉంటుంది, వేడి తగ్గినాక మనము రవ్వ లడ్డు చేసుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేస్తాను, ఒక 5 మినిట్స్ తీసుకొని చల్లారాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం రవ్వ లడ్డు పెట్టుకోవాలి.
రవ్వ లడ్డుని బాగా కూల్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు బాగా చల్లారింది, గోరువెచ్చగా ఉంది. ఈ టైంలో మనం రవ్వ లడ్డు పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, చేతి ఎత్తుకోండి. సో మనకు రవ్వ లడ్డు స్టార్ట్ అయింది. మనకేమైనా డ్రై అనిపించిందంటే కొంచెం పాలు కూడా కలుపుకొని దాన్ని రవ్వ లడ్డుగా పట్టుకోవచ్చు. ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. సో ఇదే మరి మీరు ఈ టైంలో, కరెక్ట్ టైం ఇది, ఈ టైంలో రవ్వ లడ్డు మరి మీరు మీ సైజుకి ఎంత కావాలో, నేనైతే కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటున్నాను, మీరు ఏం సైజులో కావాలో ఈ మరి మీరు రవ్వ లడ్డుని పెట్టుకోవచ్చు. సో రవ్వ లడ్డు అన్నీ రెడీ అయిపోయింది, లాస్ట్ వన్. ఎంతో టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయింది. సో ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా స్టార్ట్ చేయండి, స్వీట్ రవ్వ లడ్డు చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. అరే వా, రవ్వ లడ్డు ఏమో చేతిలో వచ్చేసిందండి, ఇంకా నేను ఆగను, టెంప్ట్ అవుతుంది. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు, ఇంకా చెయ్యండి రవ్వ లడ్డు, తినండి, ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలిసే వరకు దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ విజయ్.